యజ్ఞవాటిని యజ్ఞవాటాన్ని నిర్మించండి, అక్కడ శాంతి ప్రక్రియ ప్రారంభించండి. అశ్వమేధయాగం అనేటటువంటిది ఎవరు పడితే వాళ్ళు చెయ్యగలిగినదైతే ఈ పాటికి చాలామంది రాజులు చేసి ఉండేవారు. అశ్వమేధయాగం చాలా కష్టం, దాన్ని పాడు చేయడానికి బ్రహ్మరాక్షసులు వస్తూ ఉంటారు. ఆ బ్రహ్మరాక్షసులు వచ్చి యజ్ఞాన్ని కాని పాడు చెయ్యడం తటస్థించిందో యజమాని నశించిపోతాడు. కాబట్టి మీ అందరూ విషయాలు తెలుసున్నవారు కనుక యజ్ఞం సక్రమంగా జరిగేటట్టుగా నాకు సహకరించి యజ్ఞంలో నేను కృతార్థుడను అయ్యేటట్టు బిడ్డలని పొందేటట్టు నాకు సహకరించండి అని అడిగాడు. అడిగితే వాళ్ళందరూ సంతోషించి, తప్పకుండా మహారాజా, మేమందరం ఆ యజ్ఞవాటాన్ని నిర్మాణం చేసి తొందరలో మనం యజ్ఞం ప్రారంభం చేద్దామన్నారు. తాసాం తేనాతికాంతేన వచనేన సువర్చసాం ముఖ పద్మాన్యశోభంత పద్మానీవ హిమాత్యయే. పద్మములంటే ఆ పద్మముల మీద పడినటువంటి మంచు తొలగిపోయిన తరువాత శోభించినటువంటి పద్మములు ఎలా ఉంటాయో గురువుగారు ఆశీర్వదించారు, మనకి బిడ్డలు పుడతారట, అశ్వమేధయాగం చేస్తున్నాను, మీరు కూడా నా పక్కన కూర్చుందిరుగానని యజ్ఞం చేసేటప్పుడు రాజు పక్కన కూర్చోవడానికి అర్హత ఉన్నటువంటి కాంతని పత్ని అంటారు. పద్మలకు వెళ్ళి చెప్తే వాళ్ళ ముఖాలన్నీ వికసించి మంచు తొలగిన పద్మాల్లా అయ్యేట. అంటే అమ్మతనం కోసం వాళ్ళెంత పరితపిస్తున్నారో మీరు గమనించండి. ఇవాళ అయోధ్యానగరంలో ఇంతకు మించిన పండగ లేదు. దశరథుడు తండ్రి కాబోతున్నాడు, ఆయన పత్నులు తల్లులు కాబోతున్నారు, అంత సంతోషంగా ఉన్నారు. ఆజ్ఞ ఇచ్చాడు, లోపలికి వెళ్ళాడు. నన్ను మన్నించండి, నువ్వు ఇలా చెప్పుకుపోతున్నావు వాచి చూడమే అనుకోకండి, నా తాపత్రయం ఒకటి ఉంది, అందుకని దయచేసి సహకరించండి, నేను ఈ సర్గ చెప్పి ఆపు చేస్తాను. ఏమంటే నా బాధ ఒకటి ఉంది, 42 రోజుల్లో నేను సంపూర్ణ రామాయణం పూర్తి చేయవలసి ఉంది. అందుకని కాశ్యపశ్యతు పుత్రాస్తి విభండక ఇతి శ్రుతః ఋష్యశృంగ ఇతి ఖ్యాతః తస్య పుత్రో భవిష్యతి. సుమంత్రుడన్నటువంటి మంత్రి అంతఃపురం లోపలికి వెళ్ళిపోయినటువంటి దశరథ మహారాజు గారిని కలుసుకుని, మహారాజా, నీతో నేను ఒక విషయం చెప్పవలసి ఉంది అన్నాడు. మంత్రి వచ్చాడు అంటే ఏదో ముఖ్యమైన విషయం అని సుమంత్రుణ్ణి కూర్చోపెట్టి ఏ విషయము అని అడిగారు. అడిగితే ఆయన చెప్తున్నాడు. ఎక్కడ విషయం చెప్తున్నాడో తెలుసా అండి? ఒకనకొకప్పుడు, ఇప్పుడు జరిగినటువంటి కథ కాదు, సనత్కుమారుడు బ్రహ్మమానస పుత్రుల్లో ఆయన ఒకడు. సనత్కుమారుడు ఋషులతో ఎప్పుడో ఇత పూర్వం మాట్లాడినటువంటి విషయాన్ని నేను తెలుసుకున్నాను, నాకు ఆ విషయం తెలుసు, నేను ఆ విషయం చెప్తాను విను దశరథ మహారాజా అన్నాడు. ఏమిటా విషయం అని అడిగాడు. కాశ్యపశ్యతు పుత్రోస్తి, కాశ్యప ప్రజా కాశ్యపుడనేటటువంటి ఋషికి పుత్రుడు విభండక మహర్షి. విభండక మహర్షి యొక్క పుత్రుడు ఋష్యశృంగ మహర్షి. ఇది సర్గ ఎలా వెళ్ళిందో అలా చెప్పడం కన్నా నేను దాన్ని తేటతెల్లంగా చెప్పడం మీకు తేలిగ్గా ఉంటుంది. ఎందుకంటే సర్గ కొంచెం చెప్పిన తరువాత దశరథ మహారాజు గారు వివరణ అడిగిన తర్వాత సుమంత్రుడు బాగా వివరణ చేస్తాడు. కాబట్టి నేను మీకు అర్థమయ్యే రీతిలో, అంటే మీరు తెలియని వారు కాదు, మీకు అన్నీ తెలుసు, కానీ నా తృప్తి ఆ రీతిలో ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను. ఆ విభండక మహర్షికి ఒక కుమారుడు, ఆయన పేరు ఋష్యశృంగుడు. ఈ ఋష్యశృంగుడి గురించి ఒక మాట చెప్పారు మహర్షి. ద్వైవిధ్యం బ్రహ్మచర్యస్య భవిష్యతి మహాత్మనః లోకేషు ప్రథితం రాజన్ విప్రైశ్చ కథితం సదా. ఈయన ద్వివిధ బ్రహ్మచర్యాన్ని అవలంబిస్తాడు. బ్రహ్మచర్యం రెండు రకాలు ఏమిటండి? అంటే తాను బ్రహ్మచారి ఆశ్రమంలో ఉన్నప్పుడు మేఖల మౌంజీ మొదలైనటువంటి వాటిని ధరించి అగ్నిహోత్రాన్ని తండ్రిని ఆరాధిస్తూ గడిపి గాయత్రి మంత్రాధిష్టాన దేవత యొక్క అనుగ్రహం చేత వేదము చేత ప్రతిపాదింపబడిన అనుభవైక వేద్యమైనటువంటి ఈశ్వరతత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడానికి కావలసిన సమస్త విద్య అభ్యసించేటటువంటి ప్రక్రియకి బ్రహ్మచర్యం అని పేరు. అప్పుడు పాటించేటటువంటి నియమ నిష్టలు, అప్పుడు అగ్నిని తండ్రిని ఆరాధిస్తారు. తండ్రి అని నేను ఎందుకన్నానంటే గాయత్రిని ఉపదేశిస్తాడు కాబట్టి, ఋషికుమారుడు కనుక ఋషియే ఆశ్రమాన్ని నడిపి విద్యాబోధ చేస్తాడు కనుక, లేకపోతే గురువు. రెండవ బ్రహ్మచర్యం ఎప్పుడు ఉంటుందంటే తాను గృహస్థాశ్రమంలో ఉన్న ఎప్పుడెప్పుడు ఏ ఏ కాలముల యందు భార్యతో సమాగమం జరగకూడదో, భార్యతో రమించకూడదో, ఆయా రోజులలో భార్యతో రమించకుండా ఉండి రమించవచ్చని వేదం అంగీకరించిన రోజులలో మాత్రమే రమించగలిగిన వాడు నిత్య బ్రహ్మచారి. ఆయన కూడా బ్రహ్మచారియే. ఆయన బ్రహ్మచర్యం పోయిందని చెప్పడానికి ఏముండదు, ఆయన బ్రహ్మచారి. అందుకని రెండు రకాల బ్రహ్మచర్యము ఋష్యశృంగుడికి ఉంది. ఈ ఋష్యశృంగుడి పేరు చాలా చిత్రమైన పేరు. ఆయనకి పుట్టుక చేత కొమ్ము ఉంది తల మీద,
ఆ కొమ్ము ఉండడం చేత ఆయనని ఒక మృగం అంటే ఒక జింక యొక్క పిల్లవాడిగా గుర్తించారందుకు ఋష్యశృంగుడు అని పిలిచేవారు. ఋష్యశృంగుణ్ణి గుర్తుపట్టడానికి మీరేనా అండి ఋష్యశృంగుడు అని మనం అడగక్కర్లేదు. ఎందుకో తెలుసా అండి, తల మీద కొమ్ము ఎవరికీ ఉండదు, ఒక్క ఋష్యశృంగుడికే ఉంటుంది. తల మీద కొమ్ముతో ఎవరైనా వచ్చారనుకోండి ఆయన ఋష్యశృంగుడు అని గుర్తుపట్టచ్చు. అసలు అలా ఎలా పుట్టాడు అంటే, విభండక మహర్షి ఒకనొక రోజున నదిలో స్నానం చేయడానికి వెళ్ళారు. నదిలో స్నానం ఎందుకు చేస్తారు? నిత్యకర్మాచరణ మనకు యోగ్యత కొరకు నదీ స్నానానికి ఎడతారు. నదీ స్నానం ఎప్పుడెప్పుడు చేస్తారు? పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం. ఆ సమయంలో మనసు ఎలా ఉంటుంది? ఈశ్వరార్చన కౌశలంతో ఉంటుంది. అటువంటి మహర్షి నదిలో స్నానం చేస్తుండగా ఎదురుగుండా ఊర్వశి కనపడింది. ఊర్వశి కనపడితే మనస్సు స్థిమితం తప్పిపోయేంత ఇంద్రియాల యొక్క పటుత్వం లేనివాడా, లేదా ఇంద్రియాలని నిగ్రహించనివాడా విభండకుడు? కాడు. కానీ ఊర్వశి కనపడినంత మాత్రం చేత విభండక మహర్షి యొక్క రేతస్సు పతనమైంది, అది నీటిలో వెళ్ళిపోతోంది. అక్కడికి ఒక మృగి అంటే ఒక ఆడ జంతు, ఒక ఆడ లేడి వచ్చి ఆ నీటిని తాగింది దాహంతో. ఆ నీటితో పాటుగా విభండక మహర్షి యొక్క రేతస్సు కూడా లోపలికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే అది గర్భం దాల్చింది. గర్భం దాల్చిన తర్వాత దానికి ఒక కొడుకు పుట్టాడు. తండ్రి వంటి తేజస్సు, తల్లిలా ఓ కొమ్ము, రెండింటితో పుట్టాడు. పుట్టాక ఆ లేడీ మళ్ళీ ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయింది. లేడి నీళ్ళు ఎందుకు తాగిందండి? అంటే ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని బాగా గమనించాలి. రామాయణంలో సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు ఒక శ్లోకం చేశారు, హరిస్త్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం అని. ఆ శ్లోకంలో ఆయన అంటారు, అమ్మా పురాణారీభూత్వా పురరపిమపి క్షోభమనయత్ అంటారు. శ్రీ మహావిష్ణువు అమ్మవారిని బాగా ఉపాసన చేశాడు. చేస్తే శ్రీ మహావిష్ణువుకి అమ్మవారు ఏ వరం ఇచ్చిందంటే తనంత అందం ఆయనకి ఇచ్చింది. ఇస్తే ఇప్పుడు నారాయణుడు నారాయణికి అన్నగారు కదండి, ఆయన తన చెల్లెల్ని బాగా ఉపాసన చేస్తే ఏం చేసింది? తనంత అందం తన అన్నయ్యకి ఇచ్చింది. ఇప్పుడు అన్నయ్య అచ్చు చెల్లెలంత అందంగా ఉన్నాడు. ఇప్పుడు మోహిని వేషం కట్టాడు ఆయన. కడితే అమృతాన్ని తేలికగా దేవతలకు ఇచ్చాడు, రాక్షసులకు ఇవ్వకుండా చేశాడు. ఇది పరమశివుడికి తెలిసింది. పరమశివుడు ఏం చేశాడు? మా ఆవిడ అందమంతా వచ్చిందట మా బావమరిదికి, ఆడవేషం కడితే అది ఏమిటో నేను చూడాలనుకున్నాడు. అనుకుని ఓసారి ఆ వేషం మళ్ళీ చూపించవని, అచ్చు మా ఆవిడంత అందంగా ఉన్నావు కదా చూడాలి, వద్దు బావా ఎందుకు వచ్చింది వదిలేయి అన్నాడు. కాదులే చూపించన్నాడు. ఆయన మోహిని వేషం ఎత్తాడు, ఈయన వెంటబడ్డాడు. ఈయన వెంటబడ్డాడు, పరమశివుడికి రేతపతనమైంది. శంకరాచార్యులు వారు అన్నారు, అమ్మా నువ్వు ఎంత గొప్పదానివమ్మా, మీ ఆయన్ని బజారుకి ఇచ్చావు అన్నారు. జాగ్రత్తగా ఆలోచించండి, విష్ణుమూర్తికి అంత సౌందర్యం ఇస్తే మోహిని స్వరూపంలో ఆయన ఉంటే పురరపిమపి క్షోభమనయత్త, పరమశివుడు యొక్క మనసు క్షోభించిపోయి ఆయన వెంటబడ్డాడు మోహిని వెంట, రేతపతనం అయింది. పరస్త్రీ కోసం పరిగెత్తి రేతపతనం చేసుకున్నవాడు పరమశివుడు అని ఆయనకి అపకీర్తి వచ్చింది. ఎంత కీర్తి తెచ్చావమ్మా, మీ ఆయనకి సదాపతి వ్రత అన్నారు ఆయన. మరి అదేంటి ఆ శ్లోకం ఎందుకు రచన చేసినట్టు మరి శంకరాచార్యులు వారు? మీరు బాగా పట్టుకుంటే అమ్మవారు శ్రీ మహావిష్ణువుకి తన సౌందర్యాన్నంతటినీ ఇచ్చి మోహిని స్వరూపంగా నారాయణుడు పురుషుడు అంత అందంగా కనపడితే తప్ప, పరమశివుడి యొక్క రేతస్సు తన భార్య కనపడితే తప్ప పతనమవదు. శివకేశవుల మధ్య అనురాగం ఉదయించి రేతపతనం అయితే తప్ప అయ్యప్ప స్వామి పుట్టరు. అయ్యప్ప స్వామి పుడితే తప్ప మహిషి సంహరింపబడదు. మహిషి సంహారం కోసమని విష్ణువుకి తన యొక్క అందాన్నిచ్చి తన భర్త యొక్క రేతపతనం చేయించి రాక్షస సంహారం చేయించి ధర్మశాస్త్రి అయిన అయ్యప్ప జననమునకు కారణమైన ఓ తల్లి నీకు నమస్కారం. ఇది శంకరాచార్యుల వారి హృదయం. తప్ప నీ భర్తని బజారులో పడేసిందానా అన్నది కాదు. పైకి అలా కనపడుతుంది శ్లోకం, కానీ లోపల స్తోత్రం చేశారు ఆయన అమ్మవారిని. మహాత్ముల యొక్క జననమునకు అమ్మవారు ఒక పెద్ద ప్రణాళిక నిర్మాణం చేస్తుంది. ఒక మహాత్ముడు ఒక కారణానికి పుట్టాలి, కానీ అంతటి మహాత్ముడు పుట్టడానికి అంతటి మహాత్ముడు యొక్క తేజస్సు కదలాలి. అది ఆ తల్లి సంకల్పం. కాబట్టి ఇప్పుడు విభండక మహర్షి యొక్క తేజస్సు కదలాలి. ఊర్వశి కనపడితే ఆయన మనసు కదిలింది. కదిలిందంటే కారణం ఏమిటి? అమ్మవారు ఒక మహాత్ముడి యొక్క జననాన్ని కోరింది. మరి లేడి ఎందుకు తాగాలి అంటే, ఆ లేడి సామాన్య స్త్రీ కాదు, ఆమె చిత్రరేఖ అని అప్సరస. ఇవన్నీ రామాయణంలో ఉన్నవి కావు, నేను అనుషంగిక గ్రంథాల పరిశీలన చేసి మీకు చెప్తున్నవి.
ఈ చిత్రరేఖ అప్సరస ఆవకానకు ఒకప్పుడు ఇంద్రుడి యొక్క ఆస్థానంలో నృత్యం చేస్తోంది. చేస్తున్నప్పుడు ఆమె యొక్క ఆ నాట్యాన్ని చూసి సంతోషించి లేళ్ళు జింకలు కూడా వచ్చి నిలబడ్డాయి. ఆవిడ నాట్యం చేస్తూనే ఇంద్రుడి వంక చూడకుండా లేడి వంక చూసింది. చూస్తే లేడి ఎంత బాగా చూస్తోందో అని లేడి వంక చూస్తూ నాట్యం చేసింది. నా వంక చూసి నాట్యం చేయకుండా లేడి వంక చూసి నాట్యం చేశావు కనుక మృగివై పుట్టు అని అడిగింద్రుడు. నాకు శాప విమోచనమేమి అని అడిగింది. మహానుభావుడైన విభండక మహర్షి యొక్క రేతస్సు పతనం అవుతుంది ఒక మహానుభావుడి జన్మ కోసం. ఆ రేతస్సుని నువ్వు తాగి గర్భం ధరించు, ఒక మహాత్ముడికి జన్మనిచ్చి నువ్వు మళ్ళీ అప్సరసగా వస్తావు అన్నాడు. అందుకని చిత్రరేఖ లేడిగా ఉండి ఆ రేతస్సుని తాగింది, ఋష్యశృంగుణ్ణి జన్మింపచేసింది. ఈ ఋష్యశృంగ మహర్షి మహానుభావుడు. ఎంతటి మహానుభావుడంటే విభండక మహర్షితో కలిసి ఆశ్రమంలో పెరిగాడు. ఎలా పెరిగాడో తెలుసా అండి? ఆయనకి ఆ అడవిలో నాన్నగారు తెచ్చి ఇచ్చిన పళ్ళు తప్ప ఇంకొక పండు తెలియదు. నాన్నగారు తెచ్చి ఇచ్చిన పదార్థాలు ఏ ఉన్నాయో అవే లోకంలో ఉంటాయనుకునేవాడు ఆయన. ఆయనకి ఏం తెలుసు అంటే నాన్నగారు ఒక్కరే తెలుసు లోకంలో. అమ్మ అన్న మాట లేదుగా ఆయనకి, లేడికి కదా పుట్టాడు. అందుకని ఆడది అన్నది ఆయనకి తెలియదు. అసలు ఆడదన్నది ఒకటి ఉంటుంది, ఆ స్త్రీ శరీరం ఒకలా ఉంటుంది, పురుషుడి శరీరం ఒకలా ఉంటుంది, అసలు ఆయనకి తెలియదు. ఆయనకేం తెలుసు అంటే నిత్యతృప్తుడు. ఎందుకు నిత్యతృప్తుడు అంటే నాన్నగారు చెప్పిన దాన్ని మీద మనసు పెట్టాడు. సూర్యోదయానికి ముందు స్నానం చేయి, ఆయనకి తృప్తి ఏమిటంటే ఆ స్నానం. అగ్నిహోత్రం చేయి, అగ్నిహోత్రం చేయడం ఆయనకి తృప్తి. స్వాధ్యాయం చేయి, వేదం చదువుకోవడం ఆయనకి తృప్తి. ఇలా నిత్యతృప్తుడై నాకు ఇది లేదన్న భావన లేకుండా బతికేస్తున్నాడు. ఇంత గొప్ప తపస్సు చేసేసాడేమో, అపారమైనటువంటి శక్తివంతుడైపోయాడు ఆ ఋష్యశృంగ మహర్షి. ఆయన అరణ్యంలో ఉన్నాడు. ఆయన అరణ్యంలో ఉన్నటువంటి కాలంలో, ఆయన పెరుగుతున్న కాలంలో ఒక తమాషా ఒకటి జరిగింది. అక్కడే ఉన్న అంగరాజ్యాన్ని రోమపాదుడనే రాజు పరిపాలిస్తున్నాడు. ఆయన ఒక అధర్మం చేశాడు, దానివల్ల వర్షాలు పడడం మానేశాయి. ఏమిటి అధర్మం? మళ్ళీ అదొకటి వస్తుంది కదండి. ఏం అధర్మం చేశాడు? ఆయన తనకి కొడుకులు పుట్టలేదు, సంతానం కలగలేదని బ్రాహ్మణుల్ని పిలిచి యథేచ్ఛగా దానం చేస్తున్నాడు. ఒక బ్రాహ్మణుడు ధనం పుచ్చుకుని ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ కొడుకును తీసుకొచ్చి, మహారాజా ఇందాక నాకు ధనం ఇచ్చారు, వీడు నా కొడుకు నిర్ధనుడు, వీడికి ఒక గోవునివ్వండి అన్నాడు. అంటే రాజు రోమపాదుడు ఆ బ్రాహ్మణ పుత్రుణ్ణి చూసి బ్రాహ్మణుల ఆశకి అంతులేదు, ఎన్నిచ్చినా ఇంకా తెచ్చి పిల్లల్ని వాళ్ళని అడుగుతూనే ఉంటారు అని పకపకా నవ్వాడు. మహారాజా నువ్వు దానం ఇస్తున్నావు కాబట్టి, చేస్తున్నావు కాబట్టి, నా కొడుకు నిర్ధనుడు కాబట్టి, బ్రాహ్మణుడు రాజు దగ్గర యాచించి తీసుకోవచ్చు కాబట్టి ఒక గోవును అడిగాను నేను. ఒక గోవును అడిగినందుకు మనసు ఖేదపడేటట్టు ఇన్ని మాటలు మాట్లాడావు. నీ మనసు కూడా ఖేదపడాలంటే నా పుత్రుడిని అన్నందుకు నేను ఎలా ఖేదపడ్డానో, నీకు పుత్రులు లాంటి వాళ్ళు నీ బిడ్డలందరూ ఈ రాజ్యంలో ఉన్న ప్రజలు కనుక, ఈ ప్రజలకి అన్నం లేకపోతే నువ్వెంత బాధపడతావో అప్పుడు నీకు తెలుస్తుంది. అన్నం లేక నా కొడుకు బాధపడుతుంటే గోవును అడిగితే ఇలా అన్నావు. నీ బిడ్డలందరూ అంటే రాజ్యంలో ఉన్న ప్రజలందరూ అన్నం లేక ఏడిస్తే నీకు తెలుస్తుంది ఆ బాధ ఏమిటో. అలా జరగాలంటే లోకం క్షామం వచ్చేయాలి నీ రాజ్యం అంతా, కాబట్టి నీ రాజ్యమునందు క్షామము కలుగుగాక అని శపించి వెళ్ళిపోయాడు ఆ బ్రాహ్మణుడు. ఇప్పుడు రాజ్యంలో వర్షాలు పడడం ఆగిపోయి దేశమంతా క్షామం వచ్చింది, అన్నం లేదు, ప్రజలందరూ ఏడుస్తున్నారు, ప్రభువు బాధపడ్డాడు, బ్రాహ్మణ నింద చేశాను. ఇక్కడ మీరు ఒక మాట నన్ను అడగచ్చు, ఏమంటే ఆయన అలా అన్నారనుకోండి రాజు, బ్రాహ్మణుడు అంత పెద్ద శాపవాక్కు విడిచిపెట్టడమా అంటే నేను ఒక మాట చెప్పవలసి ఉంటుంది. బ్రాహ్మణుడు సహనం పాటించి ఉండి ఉంటే ఇంకా ఉదారుడై ఉండేవాడు అనవలసి ఉంటుంది. ఎందుకో తెలుసా అండి? శ్రీరామాయణంలోనే మీకు మళ్ళీ రేపటెల్లుండలో కొన్ని పాత్రలు కనపడతాయి. ఎంత అవమానించినా, ఎంత తపస్సున్నా వాళ్ళు శాపవాక్కు విడిచిపెట్టారు. మేము ఓర్పు వహించాను నాన్నగారు అంటారు. ఆ ఓర్పు గొప్పదమ్మా, దానిలోనే లోకం ఉంది అంటాడు కుశనాభుడు. కాబట్టి ఓర్పు పట్టలేకపోతే ఎంతమంది ప్రమాదానికి వెళ్ళిపోతారో, ఎప్పుడు పడితే అప్పుడు పనికి మాలిన హాస్య ప్రసంగం చేస్తే ఎంత ప్రమాదాలు వస్తాయో, వాక్కు శక్తి ఏమిటో రామాయణం చూపిస్తుంది. కాబట్టి ఇప్పుడు రోమపాదుడి రాజ్యంలో క్షామం ఉంది కాబట్టి అడిగాడు మంత్రుల్ని, ఈ క్షామం పోవాలి, వర్షాలు పడాలి, ఏం చెయ్యాలని అడిగాడు. మహాత్ముడు అరణ్యంలో ఉన్నాడు ఋష్యశృంగుడు. ఆయన కాని వచ్చి అడుగు పెట్టాడా, వర్ష ధారలు పడిపోతాయి. అంతటి ధర్మాత్ముడు తేజస్శాలి, కానీ ఆయన ఎందుకు వస్తాడు?
ఆయనతో వెళ్ళి మాట్లాడడానికి ఎవరి తరం విభండకుడు చూశాడంటే శపిస్తాడు కాబట్టి మేము వెళ్ళమన్నారు. మరి ఎలా తీసుకురావాలని అడిగారు. అడిగితే చమత్కారమైన ప్రమాదము లేనటువంటి ఒక పద్ధతిని మీకు చెప్తాను రాజా, మీరు అలా చేయండి అన్నారు మంత్రులు. ఇంద్రియార్ఘ్యైరభిమతై నరచిత్త ప్రమాదిభి పురం అనాయ్యామ క్షిప్రం చాధ్యవసీయతాం. మనసుని క్షోభ పెట్టగలిగినటువంటి శక్తి ఇంద్రియములకుంది. ఇంద్రియములు ఏవి చూస్తే ఏవి అనుభవిస్తే పట్టు తప్పి క్షోభ చెందుతాయో అటువంటి వాటివి అటువంటివి ఋష్యశృంగుడికి కనపడేటట్టు చెయ్యన్నారు. కాబట్టి ఇప్పుడు ఋష్యశృంగుడు ఇది ఇస్తే వస్తానడానికి ఆయన నాకు ఇది లేదండవు నిత్యతృప్తుడు. మరి ఇప్పుడు ఆయన వెంపర్లాడాలంటే ఆయన యవ్వనంలో ఉన్నాడు కాబట్టి బాగా అలంకరింపబడినటువంటి సౌందర్యవతులైన గణికలంటే వేశ్యల్ని పంపించారు. వాళ్ళు ఏం చేశారు, దగ్గరికి వెళ్ళాలంటే విభండకుడు ఉన్నాడేమో ఆశ్రమంలో భయం, శపిస్తాడు నా కొడుకు దగ్గరికి ఎందుకు వచ్చారని. అందుకని వాళ్ళు వెళ్ళడం మానేసి దూరంగా ఎక్కడో పాటలు పాడుకుంటున్నారు. ఒకవేళ విభండకుడు చూస్తే ఎందుకున్నారు ఇక్కడంటే ఓహో మీరు ఇక్కడ ఉన్నారని మాకు తెలియదని వెళ్ళిపోవచ్చు. ఋష్యశృంగుడు వస్తే కార్యం నెరవేరుతుంది. అందుకని వాళ్ళు పాటలు పాడుతున్నారు. అక్కడికి ఒక రోజున దైవవశాత్తు అనే అనవలసి ఉంటుంది. ఋష్యశృంగుడు వెళ్ళాడు. వచ్చినవాడు విభండకుడు కాడు ఋష్యశృంగుడే అని వాళ్ళు ఎలా గుర్తుపట్టారు? కొమ్ము, అదే ఆధారం. తల మీద కొమ్ము ఉంది కదండి, వాళ్ళు సంతోషించారు వచ్చేశారు ఋష్యశృంగుడని. ఆయన దగ్గరకు వచ్చాడు. వచ్చిన తరువాత ఆయనతో వాళ్ళు మాట్లాడినప్పుడు ఆయన అడిగాడు, మీరెవరు, ఎక్కడుంటారు, ఏం చేస్తుంటారని అడిగాడు. అడిగితే మేమందరం కూడా వేదం నేర్చుకుంటూ ఉంటాం, మేమందరం కూడా మా స్వకర్మమేం చేస్తుంటాం. ఆయనకి అలా చెప్తేనే సంతోషిస్తాడు, అంతకన్నా ఇంకోటి చెప్తే ఆయనకి తెలియదు. వెడుతూనే మేము వేశ్యలు అంటే అంటే ఏమిటంటాడు ఆయన. ఆయనకి అసలు స్త్రీ పురుష భేదమే తెలియదు. అందుకని వీళ్ళందరూ ఈ మాట చెప్తే ఆయన అన్నాడు, మీరు ఎంతటి మహాత్ములు, కాబట్టి మీ అందరూ మా ఆశ్రమానికి రండి అన్నారు. రామాయణంలో ఒక గమ్మత్తు ఉంది అక్కడ శ్లోకంలో, ఏమిటో తెలుసా అండి ఆ శ్లోకంలో రహస్యం. ఇహాశ్రమ పదోస్మాకం సమీపే శుభదర్శనాః కరిష్యేవోత్ర పూజాం వై సర్వేషాం విధిపూర్వకం అన్నాడు ఋష్యశృంగుడు. సర్వేషాం అన్నాడు. తెలుగులో దీన్ని మార్చడం కుదరదు, సంస్కృతానికే ఉంది ఆ పట్టు. సర్వేషాం అంటే మగవాళ్ళని అంటారు, సర్వాసాం అంటే ఆడవాళ్ళని అంటారు. మీరందరూ మా ఆశ్రమానికి రండి. సర్వేషాం అంటే మగ ఆడ తేడా తెలియదుగా ఋష్యశృంగుడికి, అందుకని వాళ్ళు కూడా తనలాంటి వాళ్లే అనుకున్నాడు. అనుకుని ఆ భూమి అందరూ ఎంత ఎలా ఉన్నారు.